दीपावली శుభాకాంక్షలు థాంక్ యు విష్ ద సేమ్ అన్ సో ఈ దీపావళి ఇక్కడికి వస్తాం అనుకున్నారా లేదా లోపల చేసుకుందాం అనుకున్నారా మేము ఇంట్లో లోపల మా ఇళ్ళల్లో చేసుకుంటాం అనుకున్నాం ఎక్కడ లంబాడిపల్లెల ఓహో నేను చెప్పింది బిగ్ బాస్ హౌస్ లో చేసుకుంటారేమో అనుకున్నా నేను ఇల్లే అత్తి ఓహో ఎలా అనిపిస్తుందమ్మ నీకు బిగ్ బాస్ కా ఆ నేను యా నేను పుట్టింది జైతల్ దగ్గర పోలాసల పడ్డది పల్లెటూర్ల లంబాడి పల్లెల ఇక మా అమ్మ నాన్న చిన్నప్పుడే లేరు నాకు ఇక మా అత్తనే సాదుకున్నది నాకు నలుగురు పిల్లలు అయినరు నలుగురు నలుగురు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు అయితే ఒక బిడ్డ చనిపోయింది పానం వెళ్తలేక ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఊళ్ళో నేర్చుకున్నా ఇక మా ఆయన కొంచెం బాగా తాగుపోతాడు అయిండు ఆయనతో దుబాయ్ పోతానంటే ఇన్ని పైసలు బాకీ చూసి పంపించిన 15 ఏళ్ళు వేయిండు 1 రూపాయిదేలే పిల్లలు ఎదిగిండ్రు ఇంత భూమి ఉంటే అమ్మినా ఇద్దరు బిడ్డలు ఊళ్ళో నేర్చుకున్నా మరి నేనే గిన్ని దెబ్బలు వాడుకుంటా నా పిల్లలను సాదుకున్నా మన్న పిల్లల్ని మంచి కుక్క కదా పిల్లల్ని ఎట్లా నోట్ల పట్టి ఎత్తుకపోతుంది అట్లా దాచుకున్నాను చెట్ల కింద ఆయన గొడవలకు అయితే నేను ఊళ్ళో నేర్చుకున్నా భూమి అమ్మినంత పిల్లలకు పెళ్లి చేసిన వరకు అయితే మా అత్త చనిపోయింది బీబీ ఎక్కువ అయింది 200 ఏమై చనిపోయింది చనిపోయే వరకల్లా చచ్చిపోయిన వాళ్ళే 4 ఏళ్ళకి వచ్చిండు ఇంత గడ్డం గుడుంబ బత్తలు అండ పెట్టుకున్నాడు అత్తండు ఇక మా ఊరి దగ్గర తాటిపల్లి దోమలకుంట లంబడిపల్లి అని పల్లెలు ఇక ఆయన ఎంబడి అత్తానంటే దసరా నడత్తాడు ఆయనే ఇక చూడు మంది పెద్ద సారత్తే సారెంబడి ఎంత మంది అత్తారు అన్నట్టు జనం అత్తాడు ఇక మా అత్తకు బియ్యం ఇచ్చుకున్నాం మేము దసరా రోజు అయితే ఇక గంగవ్వ ఆయన అత్తాడు కాదు ఎందుకు అత్తాడు ఎక్కడ ఉన్నాడని నేను అనుకుంది అయ్యో దర్వాలకే అంగి చూసే వరకల్లా నిజమే మనిషి ఆహా నాకు మళ్ళీ ఎప్పటో వచ్చింది ఏడుపిగా ఆయన గుర్తుపెట్టావా నువ్వు ఆయన గుర్తుపెట్టావా మీ ఆయన గడ్డ వేసిన ఇంటికి కూర్చున్నాడు ఏర్పాటు చేసిన ఇక కాగితం లేదు ఫోన్లు లేవు ఏం లేదు చచ్చిపోయింది అనుకున్నా నేను మరి ఎట్లా ఏం లేదు అప్పుడు ఏం లేదు ఇక ఇంత పిల్లలు సైతం వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఏర్పాటు చేయలే పెళ్లిళ్ళైన పిల్లలు అయి ఇక అతను ఇట్ను ఆయన చనిపోయిండు చనిపోతే వారేసిన అవుతలా ఇక వారేసిన వాళ్ళే చిన్న మెదోన ఇట్నే కష్టం చేసుకుంటా వచ్చినాం ఇక ఆయన వరకల్లా నాకు ఇప్పుడు 3 ఏళ్ళ ఉంది ఇక నాకు మంచిగానే అనిపిస్తుంది మళ్ళా బిగ్ బాక్స్ సైతం నన్ను గంగవ్వ కావాలని అన్నారు అన్న వాళ్ళే మా వాళ్ళు ఫోన్లో చూపించారు చూపిస్తే పోయే చూస్తా నేను అని పోతా అన్న పోతానన్న వాళ్ళే ఈ ఓటల్లా 21 రోజు చీరన్లా ఆ అన్నం తెస్తుంది ఇంత బట్టలతోని ఇట్లా ఇర పోసుకొని వస్తుంది తలిపేసుడే తలిపేసుడే అది మొగులు కానవాడేది లేదు ఎల్చిరు కానవాడేది 20 రోజులు అని ఉండే వరకల్లా నాకు అదైంది అదే వరకు ఇక తెల్లారి బిగ్ బాస్ కోవుడే వీళ్ళందరు ఫస్ట్ వేయండి నాగరం సార్ నన్ను లాస్ట్ పంపించింది ఇక పోయినా పోయినాక 1-2 వారాలు మంచిగానే అనిపించింది 3వ వారం వరకు కొంచెం నొప్పులు అందులో వేసి ఉన్నది నాకు పల్లెటూళ్ళు ఉన్నదన్న అయితే అందులో ఏంది ఒక గుట్ట బోర్ కట్టి నిన్ను బండలు ఏర్పించినా తగ్గదు ఒక నుయ్యి తోడు అన్న గడ పరేసి తోడు అందులో ఏం పని తినుడు కూసుడు అడికిడికి అంతే ఉండు మళ్ళా యువతలు ఏం మంది కనవాడు ఇక కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళే డాక్టర్ సైతం బిగ్ బాస్ సైతం నాగర్ సార్ సైతం మంచిగా చూసుకున్నారు గంగవానికి ఎట్లున్నదని వారం నన్నే మందలు ఇచ్చు ఇక మంచిగా చూసుకున్నారు చెప్తూనే ఉంటా ఇక చూసినాక నేను మరి నన్ను పంపించాలి అని సైతం అన్నా అన్నా కానీ ఇక మంచిగా చూసుకున్నారు అందులో ఆవుజుల మన అమ్మ రాజశేఖర్ కానీ దివి నాకు నా అమ్మమ్మ తిరుగు వత్తుడు మోకాళ్ళ నొప్పులు అని సినిమాలో కూడా యాక్ట్ చేశా కదా ఏ సినిమా అది అది స్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ గారు అది బాగా 2 సార్లు లాస్ అయిందట కానీ నాకు ఆ సినిమా చూపించలేదు చూపించలేదా చూపించలే కానీ బాగా హిట్ అయిందా నా అనంగిన్న ఓకే సో నెక్స్ట్ టైము పూరి జగన్నాథ్ గారు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో లేరు ముంబైలో ఉన్నారు ఆయన చెప్తా గంగావ ఇలా చెప్పింది ఆవిడ సినిమా చూడలేదంట ఆవిడకి సీడీ కావాలి అని చెప్పేసి సీడీ కొని తీసుకొచ్చి ఇస్తాం నువ్వు ఇంట్లో చూసుకోవచ్చు.